హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సందడి. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా టేస్టీ అయిన చామదుంపల ఫ్రైని ఏ విధంగా చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ని యూజ్ చేసుకొని చాలా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను షేర్ చేసుకున్నాను. దీనికోసం చామదుంపల్ని ఉడికించి పెట్టుకున్నాను. ఒక 7 విజిల్ వరకు వేయించుకుంటే మనకి మెత్తగా అవుతాయి, కొన్నిసార్లు అయితే గట్టిగా ఉంటాయి కదా, అందుకనేసి ఈ విధంగా ఒక 7 విజిల్ వరకు వేయించుకున్నాను. దుంపలు ఈ విధంగా చిన్నవిగా తీసుకుంటే మనకి సాఫ్ట్ గా ఉండే ఛాన్స్ ఉంటుంది. తొక్కని తీసి పెట్టుకొని సైడ్ ఉంచేసుకున్నాను. ఈలోగా ప్యాన్ లో ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వాలి. దుంపల్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పుని యాడ్ చేసుకుని సిద్ధంగా ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, అదేవిధంగా పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకున్నట్లయితే ఈ ఉల్లిపాయలు అనేవి కరెక్ట్గా ఫ్రై అవ్వటానికి వీలుగా ఉంటుంది. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి యొక్క పచ్చివాసన పోయే వరకు కూడా కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ విధంగా చూసారుగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న చామదుంపల్ని యాడ్ చేసేసుకోవటమే. మెత్తగా ఉండే వాటితో అయితే మనకి టేస్టీగా ఉండే ఫ్రై అనేది వస్తుంది. ఆ రోజు మేము తీసుకున్నవి అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి, సో చాలా టేస్టీగా వచ్చింది. ఇప్పుడు కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అదేవిధంగా రుచికి సరిపడా కారాన్ని కూడా వేసుకోవాలి. అంతే, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ నే యూజ్ చేసి చేసుకోవటం జరిగింది. సో ఈ మూడింటిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిసేలాగా కలుపుకోవాలి. సో ఆల్రెడీ సాఫ్ట్గా ఉన్నాయి కనుక ఆ రోజు ఒక 5 మినిట్స్లో చక్కగా ఫ్రై అయిపోవటం అనేది జరిగింది. చూసారుగా ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయింది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. చిన్న చిన్నగా ఉండే చామదుంపల్ని తీసుకున్నట్లయితే వీలున్నంత వరకు సాఫ్ట్గా ఉంటాయి. ఫైనల్గా ఈ విధంగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీ అయిన చామదుంప ఫ్రై అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.